హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చాలా డిఫరెంట్ అండి, సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జేసీఐ అనే సంస్థను చాలామంది ఆ పేరు వినే ఉంటారు, కొంతమంది పేరు విన్నప్పటికీ కూడా అదేంటో తెలియదు అన్నమాట. సో చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు జేసీఐ అంటే ఏంటి, అసలు జేసీఐ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి. సో ఈ వీడియో చూస్తే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ అయితే మాత్రం మొన్న సండే నిర్వహించడం జరిగిందండి. సో ఆ ర్యాలీ ఎందుకు నిర్వహించారు అంటే, సబ్స్టాన్స్ అబ్యూస్ అండ్ డ్రగ్ డిడెక్షన్ అనే నినాదంతో ఈ ర్యాలీని అయితే నిర్వహించడం జరిగిందండి. అసలు మత్తు పదార్థాలు వాడడం వల్ల యువత జీవితంతో పాటు దేశ భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్కి హాజరైనటువంటి ప్రముఖ వ్యక్తులు అలాగే ప్రముఖ ఆఫీసర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథులుగా టౌన్ డిఎస్పీ మహేంద్ర గారు, అలాగే ట్రాఫిక్ డిఎస్పీ ప్రసాద్ గారు, జేసీఐ ఇండియా జోన్ 4 ప్రెసిడెంట్ అయినటువంటి వర్మ గారు, ప్రముఖ వ్యాపారవేత్త అలాగే సామాజికవేత్త అయినటువంటి శ్రీమతి గీతా శ్రీకాంత్ గారు, అలాగే జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి సంతోష్ దోషి గారు అండ్ ప్రజెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి వినోద్ కుమార్ గారు అండ్ జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ టీం మొత్తం కూడా పాల్గొన్నారండి. ఫ్రెండ్స్ ఏదైనా మంచి చెప్పినప్పుడే మనం అది వాళ్ళ కోసం చేయాలి తప్ప, ఫ్రెండ్స్ ఒక నలుగురు చేస్తున్నారు, మిగతా చేయని వాళ్ళు లైక్ డ్రింకింగ్ తీసుకున్నాం, నలుగురు డ్రింక్ చేస్తారు, డ్రింక్ చేయని వాళ్ళందరూ వేస్ట్, వాళ్ళు జిడ్డుగాళ్ళు, వేస్ట్ ఫెలర్స్, ఇట్లా ఏదో మాటలు అనేసి వాళ్ళని రెచ్చగొట్టి అట్లా చేయటం. అందరం కలిపి ఈరోజు ఒక అవేర్నెస్ వాక్ కోసం ఇక్కడ మనం అందరం అసెంబ్లీ కావడం జరిగింది. మన ముఖ్య అతిథులుగా ఈరోజు మన టౌన్ డిఎస్పీ మహేంద్ర గారు, ట్రాఫిక్ డిఎస్పీ ప్రసాద్ గారు, ఐఎంఏ నుంచి డాక్టర్ మత్తు జీవితాన్ని చేస్తుంది చిత్తు అనే నినాదంతో ఈ ప్రోగ్రాం అయితే జరిగింది. అండ్ ఈ ప్రోగ్రాం అయితే చాలా ఘనంగా విజయవంతంగా జరిగిందండి. అదే రోజు సాయంకాలం జేసీఐ సన్ రైజర్స్ శ్రీకాకుళం నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా డాక్టర్ వినోద్ కుమార్ గారు నూతన ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి సంతోష్ దూసి గారు నూతన ప్రెసిడెంట్ అయినటువంటి వినోద్ కుమార్ గారికి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ ప్రెసిడెంట్ అయినటువంటి వర్మ గారు అండ్ సురేష్ గారు, రజిత పోసర్ల గారు, శ్రీకాకుళం జేసీఐ వ్యవస్థాపక అయినటువంటి జామి భీమశంకర్రావు గారు అండ్ ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి గీతా శ్రీకాంత్ మేడం ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం వచ్చింది, జేసీ స్వామి నువ్వు బలహీనుడు కాదు, నువ్వు శక్తిమంతుడు, ఏ పనైనా సరే సాధించగలవు అని చెప్పింది స్వామి వివేకానంద. మనకి అటువంటి శక్తిని ఇంటినిచ్చింది జేసీ. సంతోష్ ఎక్కడ, ఇంతమంది సభా సాంప్రదాయాల మీద లేడర్గా కూర్చోడు ఎక్కడ. డాక్టర్ వినోద్ గారు అంటే ఆల్రెడీ డాక్టర్, ఆయన భార్య డాక్టర్, ఆల్రెడీ ఉన్నారు. ఈరోజు మన జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ 1 సంవత్సరం కంప్లీట్ చేసుకొని 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ దానికి నూతన కార్యవర్గాన్ని ఈరోజు మన అందరం కూడా, మన ముఖ్య అతిథులు మన జోన్ ప్రెసిడెంట్ వర్మ గారు, అట్లాగే మన జడ్డీ ప్రోగ్రామ్స్ సురేష్ పంప గారు, మన కీనా స్పీకర్ రజిత కుంతర్ల గారు, అలాగే స్పెషల్ ఇన్వైటీ అండ్ జేసీఐ ఫౌండర్ శ్రీకాకుళంలో మన డైనమిక్ లీడర్ జామి భీమశంకర్ గారు. అండ్ కొన్ని చాప్టర్స్లో 10,000, కొన్ని హైదరాబాద్ లాంటి చాప్టర్స్లో 1,00,000 కట్టే మెంబర్షిప్ కూడా ఉన్నాయి ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవడానికి. కాబట్టి దయచేసి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలందరినీ ఇద్దరు Sound of Speech, Best Wishes Team.
ఒకటి ఇంగ్లీష్, రెండు లెక్కలు. ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. లెక్కలు వచ్చినవాడట ఏ కష్టాన్ని లెక్క చేయడట, లెక్కలు వచ్చినవాడట ఏ కష్టాన్ని లెక్క చేయడట, లెక్కలు రానివాడట లెక్కలు వినడట. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ రెండు సబ్జెక్టులు ప్రాధాన్యత యూత్ మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ చాలా ఓల్డ్ పీపుల్ ఉంటారు, పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తుంటారు, చిన్నపిల్లలు స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తారు, ఇంకా ఆ మార్నింగ్ టైంలో కూడా కపుల్స్ వస్తారండి, వాళ్ళ టైం వాళ్ళు స్పెండ్ చేస్తారు, బాటల్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, పొద్దున్నే రాగి మాట పెట్టేవాళ్ళు ఉంటారు, ఇంకా సైక్లింగ్ చేసేవాళ్ళు ఉంటారు, జాగర్స్ ఉంటారు, పరిగెడతా ఉంటారు. నాకు ఒక్కొక్కసారి అనిపించేది అరే ఒక్కటే పీచివాడు, కానీ ఎంతమంది ఎన్ని విధాలుగా వాడుకుంటున్నారు దీన్ని, ఒకటే పీచివాడు కదండి. నేను వాక్ చేస్తాను, కొంతమంది సైకిల్ చేస్తారు, జాగింగ్ చేస్తారు. ఎస్, జేసీఐ కూడా ఒకటే ప్లాట్ఫామ్, మీకు కావాల్సింది మీరు తీసుకోండి. జేసీఐ అనే సంస్థ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి పలువురు ఈ విధంగా మాట్లాడారు. తర్వాత జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ వారు కొంతమందిని ఈ విధంగా సన్మానించడం జరిగింది. కోవిడ్ టైంలోని ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి నర్సులు, మున్సిపాలిటీకి చెందినటువంటి కొంతమందిని సైలెంట్ స్టార్స్గా గుర్తించి వాళ్ళని సన్మానించడం జరిగింది. ఇంతకీ అసలు జేసీఐ అంటే ఏంటి అని కదా మీ డౌట్. జేసీఐ అంటే జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్. ఇది ఒక ఇంటర్నేషనల్ సంస్థ అండి. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తులు ముందు డెవలప్ అయితే ఆటోమేటిక్గా సొసైటీ అనేది డెవలప్ అవుతుంది అని వీళ్ళు గట్టిగా నమ్ముతారు. అయితే ఈ సంస్థలో మనం మెంబర్షిప్ పొంది ఇందులో ఈ ప్రోగ్రామ్స్లో మనం పాల్గొన్నట్లయితే మన వ్యక్తిగత స్కిల్స్ ముందు డెవలప్ చేసుకోవచ్చు. చాలామంది 10 మందిలో మాట్లాడాలి అంటే చాలా వణుకుతూ ఉంటారు, ఐ మీన్ మాట్లాడలేరు. అటువంటి వాళ్ళు ఈ సంస్థలో చేరినట్లయితే వాళ్ళకి విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఈ సంస్థలో చేరిన వారు చాలామంది పబ్లిక్ స్పీకర్గా అలాగే మంచి ట్రైనర్లుగా డెవలప్ అయ్యారండి. అండ్ ఒక్క వ్యక్తులే కాకుండా ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే వాళ్ళ బిజినెస్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఓన్లీ శ్రీకాకుళంలోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. దేశంలో అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మంచి వక్తలు అలాగే మంచి స్పీకర్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చండి. జేసీఐ లాంటి మిగతా సేవా సంస్థలు ఉన్నప్పటికీ జేసీఐకి అలాగే మిగతా సేవా సంస్థలకి తేడా ఏంటంటే నువ్వు డెవలప్ అవుతూ సమాజాన్ని డెవలప్ చేయి అనే కాన్సెప్ట్తో నడుస్తుందండి ఈ జేసీఐ. మీరు కూడా జేసీఐతో కలిసి నడవాలనుకుంటే, మీరు కూడా జేసీఐలో చేరాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈవెల్ట్ వీడియో. మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.